हाय नमस्ते नेनु मी वंदना वेलकम टू वाव सिस्टर्स ई रोजु स्पेशल रेसिपी रव्व पायसम ई रव्व पायसम चेयडम चाला ईजी अदि कूडा चाला तक्कुव इंग्रीडियंट्स इदि वच्चेसि मीरु वंट चेयडम राकपोयिना सरे दीन्नि हैप्पीगा ट्राई चेयोच्चु नेनु चूपिंचिन विधंगा मीरु चेस्तू करेक्ट कोलतलतो मीरु चेस्ते गनुक खच्चितंगा पर्फेक्ट गा वस्तुंदि మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా పండుగలప్పుడు చేయడానికైనా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడవక ముందే మనం దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి దీనివల్ల ఈ జీడిపప్పు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ లోకి చేంజ్ అయ్యింది కదా దీన్ని మనం వేరే బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన అదే నెయ్యిలో 1/2 కప్పు బొంబాయి రవ్వ అదే నుండి ఉప్మా రవ్వ వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఉప్మా రవ్వని అదే కప్పుతో 2 కప్స్ వాటర్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడిది బాగా కుక్ అయిన చూడండి దీంట్లో ఉన్న ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 లీటర్ మిల్క్ ని అది కూడా చల్లని మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలనే వేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా పొంగుతున్నాయి కదా ఈ టైం లోనే ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకున్న చిరోంజి అదేనండి మనం మొర్రిపళ్ళు అంటాం కదా దాని లోపల ఉండే పల్కులు వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో పాన్ అంచులకి పేరుకున్న ఈ మీగడని అంతా తీస్తూ మధ్యలో వేసుకుంటూ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి ఈ పాలు చిక్కగా అయిన తర్వాత మనం తీసుకున్న 1/4 కప్ రవ్వకి 1/3 షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పాయసం బాగా దగ్గర పడింది కదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా వాటిని ఈ పాయసంలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మన టేస్టీ టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ పాయసం రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే